పుట్టంకాయలు తెల్లవి తెల్లవి నీకెందుకు మరి ఇబ్బంది, మరి నేను ఏమంటే కోస్తానుగా? కోస్తావాళ్ళు ఎలా కోయాలో చెప్పాలిగా, ఒకదానికి ఒక పద్ధతి ఉంటుంది. కూర్చుని లేకుండా చూసుకుని ఇలా కొయ్యాలి రా బాబాయ్. అట్ట కొయ్యాలా? అట్ట కొయ్యి. ప్లేట్ ఇటు పెట్టరా. ఇప్పుడు మూగుడు పెట్టి పెద్ద మూగుడు నూనె వేసుకోవాలి. నూనె కాగింది అబ్బాయి చూడు. ఫస్ట్ పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మినపప్పు, రెండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇప్పుడు కరివేపాకు. ఉల్లిపాయలు ఉంటాయి చూడ, ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు కూడా పెట్టాను చూడపట్రా. ఉల్లిపాయ వేసి తర్వాత టమాటా వేసి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ ముక్కలు తీసి దీంట్లో వేసే చక్కగా. ఉప్పు తీసుకో, కలుపు. ఈ వంకాయ బాగా మగ్గాలి. ఓకే, కాస్త మూత పెట్టావు, అది చూడు ఒకసారి తీసి. కాస్త నీళ్ళు పోయి, ఆ పప్పు తీసుకురా. అక్కడ పప్పు పెట్టాను, వడక పెట్టిన పప్పు. సన్న సగ మీద 10 నిమిషాల వరకు దాన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టేసి అది ఇందులో కాస్త ఈ చింతపండు పులుసు కూడా వేయాలి టేస్ట్ కోసం. మూత పెట్టే, అది ఉడుకుతూ ఉంటుంది, టైం పడుతుంది. ఇంకా పప్పు అయిపోయిందా? పప్పు అయిపోయింది చూడు. ఆహా, అయిపోయింది కదా పప్పు. తీసుకురా వంకాయ పప్పు, బాగా కలిపి పట్టరా. ఇంకా పొగలు కక్కుతాం చూసావా? పెట్టేసాయి. వంకాయ పప్పు ఎలా తయారు చేయాలంటే, ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి పసుపు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చేయాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు పోసి సన్నటి సగ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చివరిగా అందులో చింతపండు పులుసు వేసి కాసేపు మగ్గనిస్తే వంకాయ పప్పు రెడీ.